నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జనవరి 6న గుంటూరులో బీజేపీ ప్రజా చైతన్య సదస్సు వెల్లడించిన బీజేపీ జాతీయ మహిళా మోర్చా కన్వీనర్ పురంధేశ్వరి. ఏబిఎం డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరై సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులు, జేఎంఏ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం స్థానిక సింధూర హోటల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ మరియు ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ దగ్గుబాటి పురంధేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జనవరి 6న గుంటూరులో నిర్వహించే బహిరంగ సభ వేదికకు ప్రజా చైతన్య సభగా నామకరణం చేయడం జరిగిందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ధీటుగా సభ నిర్వహించాలని కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో 7 జిల్లాలు వెనుకబడిన జిల్లాలుగా చెబుతున్న ముఖ్యమంత్రి, 8వ జిల్లాగా ప్రకాశం జిల్లా పేరును ఎందుకు ప్రతిపాదించట్లేదని, జిల్లాపై ముఖ్యమంత్రి సవతి ప్రేమ చూపుతున్నారని, దుగరాజపట్నం పోర్టుకు అనుమతులు రానందున జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మీరమేషాలు లెక్కిస్తుందని, త్వరలోనే కేంద్రానికి నివేదిక పంపాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కలిఫతుల్లా బాషా, జిల్లా ఇన్ఛార్జ్ శశిభూషణ్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ మువ్వల్ రమణారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదని, ఏ రకంగా కూడా వారు నిర్వహించవలసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఈ బైఫర్కేషన్ బిల్లు, ఈ విభజన బిల్లు చట్టంలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని నిర్వహించట్లేదని కేంద్ర ప్రభుత్వం, జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి కూడా ధీటుగా ఈ సభని నిర్వహించుకోవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం, మొదటి నుండి చూసినా కూడా ఏ రకంగా కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం, సింహ భాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదా ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం కావచ్చు, వీటన్నిటినీ ఒకసారి ప్రజలు కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే చాలా వరకు కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తుంది అనేటువంటి విషయాన్ని, పోలవరానికి ఏమాత్రం కూడా సహకరించట్లేదని 2-3 రోజుల క్రితం కూడా మంత్రి గారు, సంబంధిత మంత్రి గారు కూడా అదే మాట చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన నాటి నుండి ఆ సంపూర్ణమైనటువంటి నిర్మాణ బాధ్యతలు ఇవాళ కేంద్ర ప్రభుత్వంపై ఉన్నాయి కనుక ప్రతి పైసా కూడా పోలవరంపై వెచ్చించేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్రం నుండి వస్తున్నటువంటి విషయాన్ని ప్రజలు గమనించాలి. నాయకులు చెప్తున్నారు, ఎందుకు మీరు కూటమిగా మీరు ఏర్పడుతున్నారంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఇవాళ మన రాష్ట్రంలోనే తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇవ్వాల్సినటువంటి సమాధానం చాలా ఉంది. ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారో, మరి మనందరికీ తెలుసు పంచాయతీ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇవాళ వరకు కూడా జరపకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎవరు, ఒక్కసారి వారు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి తెచ్చుకుని కనీసం ఏ పార్టీ సింపుల్ మీద అయితే వారు గెలిచారో ఆ పార్టీకి వారు రాజీనామా ఇవ్వకపోయినా వారికి మంత్రి పదవులు కట్టబెట్టినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని ఎవరు నిజంగా అపహాస్యం చేశారో సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇవాళ మేము బీజేపీ ఏతర పార్టీలన్నింటినీ కూడా కూడగడుతున్నామని చెప్పి చెప్తున్నారు నాయకులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు.
ఆల్రెడీ బీజేపీ ఏతర పార్టీలు అన్నీ కూడా యూపీఏలో భాగస్వాములుగా ఉన్నాయి. వాళ్ళు కూడా కట్టాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అందరూ కూడా ఒక తాట మీద అక్కడ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎవరిని నిజంగా కొత్తగా వాళ్ళు చేర్చుకుంటున్నారు దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, మీరు రామాయపట్నాన్ని మీరు ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆల్టర్నేటివ్ లొకేషన్గా మీరు ఎందుకు సూచించడం లేదు? అంటే ప్రకాశం జిల్లా మీద మీకు అంత శీతకన్ను ఎందుకు? వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో 7 వెనుకబడినటువంటి జిల్లాలు మాత్రమే అని చెప్పి పదే పదే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో 8వ జిల్లాగా మీరు ప్రకాశం జిల్లాని ఎందుకు గుర్తించలేదు? ఎందుకంటే ఇక్కడ నీటి సమస్య, నీటి ఎద్దడి ఏదైతే పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఉందో అది ప్రజలందరికీ తెలుసు. 1000 అడుగులు లోతు పెడితే కానీ నీటి లభ్యత లేదు. లభ్యంగా ఉన్నటువంటి నీటిలో ఫ్లోరైడ్ సమస్య, ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఎటువంటి ఇండస్ట్రీ లేదు, సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. అటువంటి సందర్భంలో ప్రకాశం జిల్లాని వెనుకబడినటువంటి జిల్లాగా గుర్తించవలసినటువంటి నేపథ్యంలో అసలు మీరు ఎందుకు గుర్తించట్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమందరం కూడా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధుల గురించి పరిస్థితిలో ఉందనేది మీ కార్యకర్తలు ఉన్నటువంటి మాట. మా కార్యకర్తల మనోభావం అది కాదండి. వాళ్ళు బాధపడేది ఏంటంటే మీడియా సరిగ్గా దాన్ని ప్రొజెక్ట్ చేయట్లేదని, మేము చెప్పినా కూడా ప్రొజెక్ట్ చేయట్లేదని. ఇవాళ మీరు ప్రొజెక్ట్ చేయట్లేదు కాబట్టి మోడీ గారు వచ్చి చెప్తే మీరు తప్పకుండా రాస్తారని మా నమ్మకం. మోడీ గారు చెప్పారు మీరే అంటున్నారు కదా ఆరోపణ అని, ఇంకా దానికి సమాధానం ఆరోపణ మీరే అన్నారు, సో దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఇప్పుడు మహాకూటమి తీసుకున్నా ఫెడరల్ ఫ్రంట్ తీసుకున్నా ఏమంటున్నారు బీజేపీ ఏతర పార్టీలు అని అంటున్నారు. మహాకూటమికి సంబంధించి ఫెడరల్ ఫ్రంట్ వస్తే మైనస్ బీజేపీ మైనస్ కాంగ్రెస్ అని అంటున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక రకంగా భావ సారూప్యత లేనటువంటి పార్టీలన్నీ కూడా ఒక దాటి మీద రావడం జరుగుతుంది. ఎవరైనా సరే ఏదన్నా కంట్రీ ఎదుర్కొనేటువంటి దేశం ఎదుర్కొనేటువంటి సమస్యల గురించి ఏమైనా ప్రస్తావిస్తున్నారంటే లేదు. నిన్న మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు, 800,00,000 కోట్ల రూపాయలు ఆర్బీఐ దగ్గర రిజర్వ్ ఉన్నాయి, అవి నేను అడిగి తీసుకుని దేశానికి నేను వెచ్చిస్తానన్నారు. మరి అది ఇవాళ మోడీ గారు మీ దగ్గర 800,00,000 కోట్లు రిజర్వ్ ఉంది, అది మాకు ఇవ్వండి మేము దేశానికి ఖర్చు పెడతాం అంటేనే కదా ఆర్బీఐ మీద ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి చెప్తుంది. కనుక ఏ విధంగా ఇదంతా సాధ్యమండి? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు, వారు కూడా ఆలోచించారు, విడుదల చేయమనండి. మేము కూడా స్వాగతం. ఈ ప్రాంప్ట్ యాక్షన్ ఏదైతే సిక్ బ్యాంక్స్ మీద తీసుకుంటున్నారు దాంట్లో కొంచెం సరళీకృతం చేయాలి, దాంట్లో కొంచెం వెసులుబాటు ఇవ్వాలని అడిగారు. నగరంలోని ఏవిఎం డిగ్రీ కళాశాలలో పీస్ మినిస్ట్రీస్ పాస్టర్ శాంసన్ దంపతుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దామచల జనార్దన్ హాజరయ్యారు. అంతర్జాతీయ ప్రసంగికులు స్టీఫెన్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున క్రీస్తు 2000 సంవత్సరాల కిందట పుట్టిన మాట నిజమే. పాటలు మనం నిద్రపోయే వాళ్ళు లేపడానికి కష్టం, కానీ చచ్చిన వాడు తిరిగి లేచాడు కారణం పరిశుద్ధాత్మ ఆయన చుట్టూ ఆవరించు. అపొస్తలుల కార్యం 10:38 మత్తయి సువార్త 4:23-24 లూకా సువార్త 4:40-47 వరకు మార్కు సువార్త 1:15-36 వరకు మత్తయి సువార్త 15:28-32 ఆయన పాదాల దగ్గర పడేసిన వాళ్ళు స్వస్థ పడిపోయారు. ఆశ్చర్యాలు జరిగాయి, ఆయన నోటి మాటతో అద్భుతాలు, ఆయన కంటి చూపుతో చూస్తున్నది ఆశ్చర్యకార్యాలు, ఆయన నడుస్తున్నప్పుడు ఆశ్చర్యాలు,
మత్తయి సువార్త 14:29-30 సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసారండి. ఆయన పలికి అద్భుతాలు జరిగాయి. లూకా సువార్త 7:9-13 వరకు ఒక అధికారి, ఒక పరివాడు 13 అవతలు ఉన్నాడు. ఇదంటే నువ్వు రానక్కర్లేదు ప్రభా, నువ్వు పలికితే చాలు, మా ఇంట్లో అద్భుతం జరుగుతుంది, నాకు విశ్వాసం ఉంది, నువ్వు పలికితే చాలు అద్భుతం జరుగుతుందంటే, నీ అంత విశ్వాసం నేను ఎక్కడ చూడలేదయ్యా. ఇంతమంది ఉన్నారు కానీ ఎవరిలో కూడా నీలాంటి విశ్వాసం నేను చూడలేదు. ఎందుకో నేను పలుకుతున్నాను, చూసుకోవాలి. నీ దాసునికి స్వస్థత కలుగును గాక అన్నంటనే ఇక్కడ ప్రభు పలికాడో లేదో వెంటనే 10 అవతల ఉన్న వారి యొక్క దాసుడు మంచం పట్టి మరణ పడకపోయి ఉన్నవాడు లేచి గంతులు వేయడం ప్రారంభించాడు. దేవుని మహిమ కలుగును గాక. నేను ఆనందిస్తాను ప్రభా. మీ ఆత్మీయ దీపం వెలిగించడమే నిజమైన క్యాండిల్. మనం వెలిగించే ఈ కోర్టు క్యాండిల్ కంటే జీవితాంతము దేవుని వాక్యమైన క్యాండిల్, వాక్యమైన దీపం మీ జీవితంలో వెలుగుతూ ఉండదు గాక. ఆమేన్. మన ఒంగోలు పట్టణంలో మనందరికి కూడా వారు కూడా పాల్గొనడం మనందరికీ కూడా సంతోషకరం. ఈ యొక్క పీస్ గాస్పుల్ క్రిస్మస్ వేడుకలో 2010 ఈ రీతిగా క్రిస్మస్ వేడుకను జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందదాయకం. మరి కేక్ని కట్ చేస్తూ ఉంటుండగా మనందరం కూడా గ్యాటిగా చెప్పలు కొడతామండి. 2018 ఈ యొక్క క్రిస్మస్ గ్రాండ్ క్రిస్మస్ పీస్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ను కేక్ కట్ చేస్తూ ఇటువంటి క్రిస్మస్ వేడుకలో ఒంగోలు పట్టణ మంది సుఖ సంతోషాలతో ఆ దేవుని యొక్క దైవ దీవెనలతో ఉండాలని, దేవుని యొక్క దీవెనలు మన ఎమ్మెల్యే గారికి ఎల్లప్పుడు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పీస్ గాస్పుల్ మినిస్ట్రీస్ తరపున వారికి ప్రేమపూర్వకమైనటువంటి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో వారు ఈ సమయంలో మనందరినీ కూడా క్రైస్తవ సోదరులను ఉద్దేశించి మన ప్రీతి ఎమ్మెల్యే గారు ఒక రెండు గ్రీటింగ్స్ మాటలు తెలియ. తండ్రి యొక్కయు కుమారుని యేసు క్రీస్తు నామములో క్యాలెండర్స్ కూడా మనకు లభిస్తున్నాయండి. మీరు వెళ్తున్నప్పుడు 1, 2, 5 శాంతి భద్రతలు పరిరక్షించడంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో పోలీసుల పాత్ర శ్లాఘనీయమైనదని చెప్పవచ్చును. రేయింబవళ్లు ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడంతో పాటు విఐపీలు వచ్చినప్పుడు వారి భద్రత విషయంలో పోలీసుల పాత్ర అభినందనీయమని చెప్పవచ్చు. 24 గంటల సేవలు అందిస్తున్న పోలీసు సోదరులకు జేఎన్యూ న్యూస్ సలాం చేస్తుంది.
సంఘం రక్షణ కోసం నిదురించని నయనం. వంతు లేనిది ఏకైక కొలువు నీది, విసుగంటు రానిది బాధ్యతల బరువు నీది. సెలవంటు లేనిది ఏకైక కొలువు నీది, విసుగంటు రానిది బాధ్యతల బరువు నీది. కాకి డ్రెస్సు వేశావా అగ్ని జ్వాలవే నీవు. బీజేపీ మహిళా మోర్చా ఇన్ఛార్జ్ దగ్గుబాటి పురంధేశ్వరి ఇటీవల అకాల మృతి చెందిన సిద్ధ వెంకట్రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్ధ వెంకటేశ్వరరావు, సిద్ధ హనుమంతరావు, సిద్ధ సూర్యప్రకాష్ మరియు ఇతర కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ ను బ్యాంక్ చైర్మన్ ఏ వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఒంగోలు రీజియన్ లోని 35 బ్యాంకుల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ 70 లక్షల మంది ఖాతాదారులతో కేవలం 5 జిల్లాలలో 27,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన ఏకైక ప్రభుత్వ గ్రామీణ బ్యాంక్ తమ బ్యాంక్ అని, 2019 మార్చి నాటికి 30,000 కోట్ల రూపాయలను లక్ష్యంగా చేసుకుని తమ బ్యాంక్ ఉద్యోగులు నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ప్రగతి ధనవర్షం 555 పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీని ఖాతాదారులకు అందించే కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆర్ఎంపిఓబయ్య, సీనియర్ మేనేజర్ డిటి నాయక్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు 5 జిల్లాల్లో కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు మరియు ప్రకాశం, ఈ 5 జిల్లాల్లో కడప ప్రధాన కార్యాలయంగా 551 శాఖలు కలిగి ఉండి 70 లక్షల మంది ఖాతాదారులకి విస్తృతమైన బ్యాంకింగ్ సౌకర్యాలు అందజేస్తూ ఉంది. 27,000 కోట్ల వ్యాపారం ప్రస్తుతం కలిగి ఉంది. మరి మార్చి 2019 నాటికి 30,000 కోట్ల రూపాయలు వ్యాపార లక్ష్యంగా పెట్టుకుని ఉన్నాము. ప్రస్తుతం ఉన్న శాఖల పనితీరు ద్వారా మేము అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు డిపాజిట్ మొబిలైజేషన్ ప్రక్రియలో ఉన్నాము. ఇది 1వ తారీఖు నుంచి మొదలుపెట్టడం జరిగింది. మరి 31 డిసెంబర్ వరకు ఇది కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇంకొక మెరుగైన డిపాజిట్ పథకం ప్రగతి ధనవర్ష 555, అంటే 555 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ పథకం. అత్యధికమైన వడ్డీ రేటు 7.35 సామాన్య ప్రజలకి, మరియు సీనియర్ సిటిజన్స్కి 7.85% అందజేస్తున్నాము. ఈ పథకమే కాకుండా మిగతా అన్ని స్కీమ్స్ మీద కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిపాజిట్ల మీద పెంచడం జరిగింది. 1 సంవత్సరం కాలానికి 7.25%, మరి
సీనియర్ సిటిజన్స్కి 7.85% వడ్డీ అందడం జరుగుతుంది. మిగతా అన్ని బ్యాంకుల కంటే కూడా ఇది ఎంతో మెరుగైన వడ్డీ, ఎక్కువ అయిన వడ్డీ. అలాగే సేవింగ్ ఖాతాదారులకు కూడా సేవింగ్ ఖాతాలోనే ఫిక్స్డ్ డిపాజిట్ పొందే అవకాశం కల్పిస్తూ ప్రగతి ఫ్లెక్సీ డిపాజిట్ అనే పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. మాకు మంచి ప్రోత్సాహం కూడా ఈ డిపాజిట్ మొబిలైజేషన్ క్యాంపెయిన్లో మేము చూడగలుగుతున్నాము. అలాగే రుణాల విషయంలో కూడా బ్యాంకు ఎక్కువగా ఇచ్చే వ్యవసాయ రుణాలు, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రుణాలతో పాటుగా మిగతా అన్ని వర్గాల ప్రజలకు కూడా వారి అవసరాన్ని బట్టి గృహ రుణాలు, వాహన రుణాలు, విద్యా రుణాలు, మరి కమర్షియల్ కాంప్లెక్స్ లోన్స్, ప్రొఫెషనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఒక నమూనా మాత్రమే. ప్రతి శాఖ ద్వారా కూడా ఈ MSME రుణాలు విరిగా అందజేయబడుతున్నాయి. మరి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సేవలు పూర్తిగా అందుకోవాలని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు అన్ని వర్గాల ప్రజలకి మరింత చేరువగా మేము కావాలని, ఇంకా మా మెరుగైన సేవలు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఉపయోగించుకోవాలని మేము కోరుతున్నాము. మరియు ఖాతాదారులకు సులభంగా ఉండేందుకు అన్ని రకమైన ఎలక్ట్రానిక్ సౌకర్యాలు, అంటే ఏటీఎం కార్డు కానివ్వండి, మరియు RTS నెట్ సౌకర్యం కానివ్వండి, మొబైల్ బ్యాంకింగ్ కానివ్వండి, SMS బ్యాంకింగ్ కానివ్వండి, ఈ పాస్బుక్ కానివ్వండి, ఈ అన్ని సేవలు కూడా ఎటువంటి ఛార్జీలు లేకుండా మేము ఖాతాదారులకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 6న గుంటూరులో బీజేపీ ప్రజా చైతన్య సదస్సు వెల్లడించిన బీజేపీ జాతీయ మహిళా మోర్చా కన్వీనర్ పురంధేశ్వరి. ఏబిఎం డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరై సందేశం ఇచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న పోలీసులు, JNU న్యూస్ ప్రత్యేక కథనం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. వాస్తవాలకు ప్రతిరూపం చూస్తూనే ఉండండి మీ JMJ.